ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. యేసు ప్రభువు ఆరోహణమైనప్పుడు ఆయనను పరలోకమునకు కొనిపోవుటకు ఎవరూ రాలేదు. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు అతనిని పరలోకమునకు కొనిపోవుటకు అగ్ని రథాలు వచ్చాయి. ఎందుకనగా ఏలియాకు పరలోకపు దారి తెలియదు, దారి చూపేవారు కావాలి. యేసు ప్రభు వచ్చినదే పరలోకమును, పరలోకమునకు మార్గము ఆయనే. ఎవరునో ఆయనకు పరలోకపు దారి చూపనవసరం లేదు. ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభువు ఆశీర్వదించుటకు తాను ఎత్తిన చేతులను దించలేదు. అదే రీతిగా సంఘమును ఆశీర్వదిస్తున్న యేసు ప్రభువు దీవెనకు ముగింపు లేదు. నిర్గమాకాండము 17:9-12 వాక్య ప్రకారం అమాలేకీలకు ఇస్రాయేలీలకు యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే తన చేతులెత్తి ప్రార్థిస్తున్నంతసేపు ఇస్రాయేలీలు జయించారు. చేతులు దించగా ఇస్రాయేలీలు ఓడిపోయారు. యేసు తాను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును గెలిపించడకు ఆయన ఎత్తిన చేతులు ఎన్నడూ దించడు. ఆయన దీవెన ముగింపు లేని దీవెన. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్న యేసు ప్రభు చేస్తున్న ప్రధాన యాజకుని ప్రార్థనకు కడబూరం రోగేంత వరకు ముగింపు లేదు. ఆయన ప్రార్థన ముగింపు లేని ప్రార్థన. సంగమ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాడు. ఆయన చేతుల నీడలో సంగమ నిత్యము జయం పొందుతుంది. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:7 ఇది మన ఆధ్యాత్మిక అనుభవానికి సంకేతమైన వాక్యం. క్రైస్తవ జీవితం అనగా క్రీస్తును రక్షకునిగా అంగీకరించగానే మనము ఆధ్యాత్మికంగా మన పాపముల విషయమై చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాం. ఆయనతో కూడా ఆరోహణమై పరలోకంలో ఆయనతో కూడా సింహాసనం మీద ఆసీనులైనాం. యేసును అంగీకరించగానే మనం పరలోక మహిమను ముందుగానే అనుభవిస్తాం. ప్రియమైన విశ్వాసులారా, యేసుతో ఆధ్యాత్మిక ఆరోహణ అనుభవాన్ని కలిగి జీవించు. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం, యేసు చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు ఆరోహణుడు ఆయన. లూకాసువార్త 24:50-51. ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక అనుక్షణం కృపచెప్తున్న దయగల ప్రభువా, నీకు వందనం. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణపాయ స్థితిలో హాస్పిటల్స్లో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీ యొక్క దగ్గర హస్తంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారిపై నుంచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకుంటున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించము. చదువుకుంటున్న వారికి జ్ఞానం ప్రసాదించము. ఉద్యోగం చేయుచున్న వారికి జయం అనుగ్రహింపము. ఉద్యోగ ప్రయత్నాలలో పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదింపము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగిన మీ జ్ఞానము వారికి ప్రసాదింపము. మీ బిడ్డలమైన మమ్మలనందరినీ ఈ దినమంతా సంరక్షింపము. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ తోడై ఉండునుగా.